రామ్ చరణ్ ను ప్రముఖ నటుడు దత్తత తీసుకున్నాడంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అవునా, ఇదెప్పుడు జరిగింది? అసలు రామ్ చరణ్ ను దత్తత తీసుకుంటానని చెప్పిన హీరో ఎవరు అని అనుకుంటున్నారా? మరి ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైరా నరసింహారెడ్డి సినిమా పుణ్యమా అని ఇప్పుడు దేశమంతా రామ్ చరణ్ చిరంజీవి పేర్లు మారుమోగిపోతున్నాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ లాంటి మెగాస్టార్ నటించడంతో బాలీవుడ్లో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్కడ వార్ సినిమా విడుదలవుతున్నా కూడా సైరాపై కూడా బాగానే ఆసక్తి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే సైరా ప్రమోషన్స్లో భాగంగా కర్ణాటకలో కూడా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. దీనికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హాజరయ్యాడు. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా తనకు రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ వేడుకకు కిచ్చా సుదీప్ రాలేకపోయాడు. ఈయన సైరాలో ముఖ్య పాత్రలో నటించాడు. అయితే తన సందేశాన్ని వీడియోలో పంపించాడు సుదీప్. అందులోనే ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ లాంటి కొడుకు ఉండటం నిజంగానే చిరంజీవి అదృష్టం అంటూ చెప్పాడు. అంతేకాదు, మీరు ఒప్పుకుంటే రామ్ చరణ్ను నేను దత్తత తీసుకుంటాను అంటూ చిరంజీవినే పర్మిషన్ అడిగాడు సుదీప్. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సైరా సినిమాను చరణ్ నిర్మించిన తీరు ఇప్పుడు అందరితోనూ ఔరా అనిపిస్తుంది. మొత్తానికి చూడాలిక, విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2 తర్వాత ఎన్ని సరికొత్త రికార్డులకు తెరతీయబోతుందో. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.